మామూలుగా అయితే ఇంతకుముందు ఈ గోదావరి కృష్ణా నదులు అయితే కనుక జీవనదులుగా పేర్కొనడం జరిగింది. వర్షాలు వరదలు వచ్చినా రాకపోయినా కానీ 365 రోజులు సంపూర్తిగా నిండుగా పారేటి ఈ నదులలో నీరు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఎగువనున్న రాష్ట్రాలు అయితే కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళ కట్టడాలు ఈ ఆనకట్టలు ఎత్తు పెంచడం కానీ ఇంకొక విధంగా కానీ వాళ్ళు కూడా ఆనకట్టలు పెంచడం ఈ యొక్క ఎత్తిపోతలు మొదలుపెట్టినప్పటి నుంచి మనకు తెలుసు అలమట్టి డ్యామ్ అయితే విపరీతంగా పెంచినప్పటి నుంచి కూడా కృష్ణాలో కేవలము ఒక 100 రోజులు మాత్రమే నీళ్ళు వచ్చిన సంగతి మేము రోజు గమనిస్తూనే ఉండము. అదేవిధంగా సరే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం అయితే ఆయన కూడా ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడు ఆయన చేతిలో కీలుబొమ్మగా మారిపోయినాడో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయి ఆయన ఏమి మాట్లాడలేకపోతున్నాడో ఇదే అదనుగా గమనించి ఆయన 5 ఎత్తిపోతల పథకాల్ని కేవలం అసలు శ్రీశైలం జలాశయం నుంచే డైరెక్ట్గా పెట్టినాడు. ఆ విధంగా అయితే కనుక 800 మనకు శ్రీశైల జలాశయంలో 854 అడుగులు మెయింటైన్ చేయాలా, అప్పుడైతేనే మనకు పోతిరెడ్డిపాడు కానీ ఎస్ఆర్పిసి కానీ వెలుగోడు కానీ ఒలిగొండ కానీ అవన్నిటికన సుమారుగా 6 జిల్లాలకు మనకు అక్కడి నుంచే నీరు వస్తుంది. కానీ ఇప్పుడైతే ఈయన గాన 5 ఎత్తిపోతలు గాన ప్రారంభించినట్టయితే పూర్తి చేసినట్టయితే అక్కడ నువ్వు సుమారుగా 115 టీఎంసీల నీళ్లు మనకు దొంగిలించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా జరిగితే కనుక ఒక చుక్క కూడా నీరు కూడా వచ్చే ప్రసక్తి లేదని ఎంత చెప్పినా కానీ కూడా కేంద్రం వినడం లేదు. చంద్రబాబు నాయుడు గారు అస్సలు దాని గురించి పట్టించుకోవడం లేదని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైనా ప్రభుత్వాలకు లేకుండా కనువిప్పు కలగాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సందేశం పంపాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ దీక్షను కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో నెలకొనింది. పల్లె పల్లెల నుంచి జనం విపరీతంగా తండోపతండాలుగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి ఈ యొక్క ఈ దీక్షను జయప్రదం చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇదిగా ఆపకపోతే ఈ యొక్క తెలంగాణ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపకపోతే కనుక ఖచ్చితంగా మన రాయలసీమ కానీ సీమాంధ్ర కానీ ఎడారి కావాల్సిందే. చివరకు తాగునీరు కూడా గతి లేకుండా ప్రజలు వలసపోయే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అవన్నీ చెప్పడానికే ప్రజలకు వివరించడానికే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. మేమంతా కూడా స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క దీక్ష జయప్రదం అవుతుందని కూడా